రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాస అస్త్రం సంధిస్తున్నారు. కరీంనగర్లో ఇలాంటి పరిస్థితి వస్తుందన్న వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోరని అన్నారాయన. హస్తం పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంటుందన్న గంగులతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కార్పొరేటర్ల మీటింగ్ వెనుక కారణాలు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కార్పొరేటర్లు పార్టీ మారుతారని ఊహాగానాల నేపథ్యంలో మీరు సమావేశం నిర్వహించారు, అసలు ఏం జరిగింది? పార్టీ మార్పు గురించి కాదు కానీ, నిత్యం మేము కరీంనగర్లో కార్పొరేటర్లు కానీ, ఎంపీటీ సర్పంచులు కానీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇది అనవాయితీ మాకు. అందులో ఎలక్షన్లలో మా గౌరవ కార్పొరేటర్లు చాలా కష్టపడ్డి మంచి రిజల్ట్ తీసుకొచ్చినప్పుడు గెలిచినాం. వాళ్ళకి కృతజ్ఞతా భావం చేయాలి, చెప్పాలి, వాళ్ళందరికీ థ్యాంక్ చెప్పాలన్న ఉద్దేశంతో నేను సమావేశం ఏర్పాటు జరిగింది. రేపు కూడా కరీంనగర్లో కాన్సెన్సీ మీటింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కృతజ్ఞత ఎందుకు చెప్పాలంటే, టౌన్లో 67,000 ఓట్లు మనకు పడ్డాయి, మామూలు కాదు. ఇంత గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓటు పడ్డా కూడా బండి సంజయ్ అనే వ్యక్తి ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ ఉన్నా కూడా 4వసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేది మా యొక్క కార్పొరేటర్లు, మా యొక్క క్యాడర్ మంచి పనిచేయడం వలన రిజల్ట్ మంచి వచ్చింది. ఇంత బాగుంది. సో కొంతమంది దాన్ని అడ్డగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోతారట కదా అంటే, ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారు కాగానే కొన్ని కొన్ని ఇటువంటి ఇష్యూలు బయటకు వస్తాయి. కానీ టీఆర్ఎస్ పార్టీ మేము ఉన్న కార్పొరేట్ అందరూ ఉండగా టీఆర్ఎస్ మేము ఉంటారు, ఎక్కడ డిస్టర్బెన్స్ కాదు. వేరే పార్టీకి పోయి కూడా నేను చేసేది లేదు, ఎందుకంటే 1 ఇయర్ పాలకవర్గం ఉన్నది. 1 ఇయర్ ద్వారా కూడా ఈ పాలకవర్గ సభ్యులు వీళ్ళే ఉంటారు, ప్రభుత్వం మా పాలకవర్గం మాది ఉంది. డెఫినెట్గా అందరం ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి కోసం కష్టపడతాం. మా కార్పొరేటర్ కూడా వేరే పార్టీకి పోయే ఆలోచన లేదు, అటువంటి అవకాశం లేదు. మీ పార్టీ వాళ్ళు ఒక 9 మంది ఉన్నారు, వాళ్ళకు రాత్రి సమావేశానికి వాళ్ళకు ఆహ్వానం పలకలేదు. అందులో రవీందర్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగిలిన ఇంకో 8 మంది కూడా మీరు ఆహ్వానం పలకలేదు. మీరు కొంతమందినే పిలిచారు, దీని వెనుక ఈ అవిశ్వాస ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం అని అంటున్నారు. లేదు, మేయర్ గారు ప్రతి సమావేశానికి ఎంతమంది పిలుస్తారు అంతమంది పిలుస్తారు. ప్రతి సమావేశానికి ఏ కార్పొరేటర్ విలువలను మేయర్ గారు పిలుస్తారు అందరూ పిలుస్తుండ్రు. సో రవీంద్ర సింగ్ కూడా చెప్పొచ్చు, ఆయన నేను స్టేట్ లీడర్ కాబట్టి మరి నేను రాకపోవచ్చు, కానీ అందరి కార్పొరేట్ ఎప్పుడు బాధ్యత అటువంటి ఏం లేదు. ఏ నాకు తెలిసిన ప్రకారం అయితే ఒకళ్ళు ఇద్దరు రాలేదు కానీ అందరూ వచ్చారు. పొన్నం టచ్లో 9 మంది కార్పొరేటర్లు పోయినట్టు వార్తలు వస్తున్నాయి. అటువంటి అయితే ఏం లేదు. పోయడం ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ పోయి ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆయన పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఉష్ణబాబు ఉంటాడు. నిధులు వస్తే ఉష్ణబాబు తీసుకుపోతే కరీంనగర్ తీసుకురాడు కదా. తమ పార్టీ కార్పొరేటర్లు ఎవరు పార్టీ మారడం లేదని చెప్తా ఉన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.